ఎన్నికల కమిషన్ కేంద్రం చేతుల్లో ఉందని బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అంబానీ ఆదానీల డబ్బుతో గెలిచేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారన్నారు. కారును పోలిన గుర్తులు వద్దంటున్నా కావాలని కేటాయించేలా కుట్రలు చేసిందని ఆరోపించారు. మత ఘర్షణలకు తెరలేపుతూ కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం తమదే అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఎలక్షన్స్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు, అధికారం ఉంది కదా అని ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకాలు, కేంద్రం మా చేతిలో ఉంది, మా వెనకల ఆదానీలు అంబానీలు ఉన్నారు కదా అని కోట్ల కొద్ది డబ్బులు కురిపిస్తూ ప్రజలకు మాయమాటలు చెప్తూ తెలంగాణని ఆగం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని అరాచకాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా సమాజం అంతా గుర్తించాల్సిన అవసరం ఉంది. అసలు మునుగోడు ఎలక్షన్ ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది? మునుగోడు ఎలక్షన్ ముందర పెట్టి తెలంగాణ ఏం చేయదలుచుకున్నారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఎట్లా గెలవలేమని చెప్పి కారు పోలిన గుర్తులను తెస్తే కొన్ని మైనస్ కావచ్చు. గతంలో చాలా నియోజకవర్గాల్లో కూడా అనామకులు రోడ్డు రొట్టె పీటనో ఆటోనో ఇట్లాంటి గుర్తులు పెట్టి ముక్కు ముఖం తెలియని వ్యక్తులకే 10,000 20,000 ఓట్లు వచ్చినాయి. సేమ్ ఆ పోలిన గుర్తులు దీని దగ్గర వచ్చినట్లు వేద్దామని మనిషి పేర్లను ఆల్ఫాబెట్ను ఆ గుర్తులు దగ్గర వచ్చేటట్లు మనిషి పేరు పోలిన పేరుతో కూడా ఆయనతోనూ కూడా ఏపించే ప్రయత్నం చేయడం, సేమ్ పేరుతోన ఇంకో వ్యక్తితో, అంటే ఇన్ని అక్రమ మార్గాలు, ఇన్ని దొంగ నాటకాలతో అక్కడి నుంచి మొదలైనటువంటి చరిత్ర. ప్రజలు ఎంత అసహించుకుంటున్నా, ప్రజలు అనేక గ్రామాల్లో డౌన్ డౌన్ అన్నా డబ్బు ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా కొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.